జిఎస్టీలో మల్టీ రేట్ ట్యాక్స్ ఇన్వాయిస్ ఎలా ప్రిపేర్ చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రీవియస్ వీడియోలో మనము ఆల్రెడీ జిఎస్టీ అంటే ఏంటి, జిఎస్టీ ఫ్యూచర్స్ ఎలా ఎనేబుల్ చేసుకోవాలి, జిఎస్టీ లెడ్జర్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, స్టాక్ ఐటమ్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, జిఎస్టీ పర్చేజ్ అండ్ సేల్స్ ఇన్వాయిస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేర్చుకున్నాము. ప్రీవియస్ వీడియో చూస్తేనే మీకు ఈ వీడియో అర్థమవుతుంది. మల్టిపుల్ ఐటమ్స్ పర్చేస్ చేసినప్పుడు ఒక్కొక్క ఐటమ్కి ఒక్కొక్క ట్యాక్స్ రేట్ ఉంటుంది, అప్పుడు మల్టిపుల్ ట్యాక్స్ రేట్ అవుతుంది. మల్టిపుల్ ట్యాక్స్ రేట్స్ ఉన్నప్పుడు మల్టిపుల్ ట్యాక్స్ రేట్ పర్చేస్ ఇన్వాయిస్ ఎలా ప్రిపేర్ చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ఆల్రెడీ మనము జిఎస్టీ ఫ్యూచర్స్ అన్ని ఎనేబుల్ చేసుకొని ఉన్నాము. ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకుందాము. మల్టీ రేట్ జిఎస్టీ ట్యాక్స్ ఇన్వాయిస్ ఉంది. సో ఇప్పుడు మనం పర్చేస్ చేస్తున్నాం. పర్చేజ్డ్ 5 kgs ఆఫ్ మిల్క్ పౌడర్ అట్ 800 ఈచ్, జిఎస్టీ రేట్ ఈస్ 5%. 4 numbers ఆఫ్ అంబ్రెల్లాస్ అట్ 250 ఈచ్, జిఎస్టీ రేట్ ఈస్ 12%. 10 numbers ఆఫ్ నోట్బుక్స్ అట్ 150 ఈచ్, జిఎస్టీ రేట్ ఈస్ 18%. 3 numbers ఆఫ్ వాల్ పేపర్స్ అట్ 500 ఈచ్, జిఎస్టీ రేట్ ఈస్ 28%. పర్చేజ్డ్ ఫ్రమ్ బిగ్ బజార్, క్రియేట్ పర్చేజ్ ఇన్వాయిస్. వి వాంట్ టు క్రియేట్ ఏ పర్చేజ్ ఇన్వాయిస్. పర్చేజ్ ఇన్వాయిస్ ప్రిపేర్ చేయాలి మనము. సో బిగ్ బజార్ నుంచి మనం 4 items పర్చేజ్ చేస్తున్నాము. ఒక్కొక్క ఐటెంకి రేటు 5%, 12%, 18%, 28%, 4% ఆఫ్ ట్యాక్స్ స్లాబ్స్ ఉన్నాయి. సో ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ మనం లెడ్జర్స్ క్రియేట్ చేసుకోవాలి. అకౌంట్స్ ఇన్ఫో, లెడ్జర్స్ క్రియేట్. సో మనం ఇప్పుడు వితిన్ ఏ స్టేట్ లోకల్ పర్చేజ్ చేస్తున్నాము కాబట్టి లోకల్ పర్చేజ్ అట్ 5%. మనకి ట్యాక్స్ రేట్ ఎంత ఉందో అంత పర్సంటేజ్కి లెడ్జర్ క్రియేట్ చేసుకోవాలి. ఇది మనకి పర్చేజ్ అకౌంట్ కింద వస్తుంది. ఇన్వెంటరీ వాల్యూస్ ఆర్ ఎఫెక్టెడ్, ఎస్. ఈజ్ జిఎస్టీ అప్లికబుల్, అప్లికబుల్. సెట్ అండ్ ఆల్టర్ జిఎస్టీ డీటెయిల్స్, ఎస్. ఇప్పుడు నేచర్ ఆఫ్ ట్రాన్సాక్షన్ అనేది తీసుకోవాలి. నేచర్ ఆఫ్ ట్రాన్సాక్షన్ అంటే మనము ట్రాన్సాక్షన్స్ అంటే గూడ్స్ పర్చేస్ చేస్తున్నాము, వితిన్ ఏ స్టేట్లో పర్చేస్ చేస్తున్నామా, ఇంటర్ స్టేట్లో పర్చేస్ చేస్తున్నామా అని అడుగుతుంది. మనం వితిన్ ఏ స్టేట్లో మాత్రమే పర్చేస్ చేస్తున్నాము కాబట్టి పర్చేస్ ట్యాక్సిబుల్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి, పర్చేస్ ట్యాక్సిబుల్. నెక్స్ట్ ఇక్కడ ఇంటిగ్రేటెడ్ ట్యాక్స్ అడుగుతుంది. ఇంటిగ్రేటెడ్ ట్యాక్స్ అంటే టోటల్ ట్యాక్స్ అమౌంట్ 5%. సో ఆటోమేటిక్గా సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ అనేది డివైడ్ అవుతుంది. ఇప్పుడు ఎంటర్ ఇచ్చేసి టైప్ ఆఫ్ సప్లై, ఇప్పుడు గూడ్స్, మనం గూడ్స్కి ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేస్తున్నాం. ఎంటర్ ఇచ్చి సేవ్ చేయాలి. ఇలా మనకి గూడ్స్ పర్చేస్ చేసేటప్పుడు ఐటమ్స్కి ఎంతెంత ట్యాక్స్ రేట్ ఉందో ఆ ట్యాక్స్ రేట్ని బట్టి అన్ని పర్చేస్ ఇన్వాయిస్లు మనం క్రియేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ చూడండి, పర్చేస్ అట్ 5 చేసుకున్నాము. ఇప్పుడు పర్చేస్ అట్ 12% లెడ్జర్ క్రియేట్ చేయాలి. సో ప్రీవియస్ లెడ్జర్ని నేను కాపీ చేసుకోవాలి అనుకుంటే కంట్రోల్ ఆర్ ప్రెస్ చేయాలి. కంట్రోల్ ఆర్ ప్రెస్ చేశాను, కాపీ అయింది. ఇప్పుడు నేను పర్సంటేజ్ మాత్రమే చేంజ్ చేస్తాను. సో లోకల్ పర్చేజ్ అట్ 12% లెడ్జర్ క్రియేట్ చేశాను. ఇది పర్చేజ్ అకౌంట్ కింద వస్తుంది మనకి. సేమ్ ప్రొసీజర్, ఇక్కడ స్టాట్యుటరీ ఇన్ఫర్మేషన్ని మనం ఆల్టర్ చేసుకోవాలి. సో నేచర్ ఆఫ్ ట్రాన్సాక్షన్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి, పర్చేజ్ ట్యాక్సిబుల్. సో ఇప్పుడు పర్సంటేజ్ ఆఫ్ ట్యాక్స్ రేట్ ఎంట్రీ చేయాలి. సో ఎంటర్ ఇచ్చేసి సేవ్ చేసుకోవాలి. సో నెక్స్ట్ అగైన్ నేను లాస్ట్ చేసిన లెడ్జర్ని కాపీ చేసుకోవాలి అనుకుంటే కంట్రోల్ ఆర్ ప్రెస్ చేయండి. ఇప్పుడు 12% తీసేసి 18% చేస్తున్నా నేను. సో ఇక్కడ అండర్ వచ్చి పర్చేజ్ అకౌంట్ కిందనే వస్తుంది. స్టాట్యుటరీ ఇన్ఫర్మేషన్ని మనం ప్రతిసారి ఆల్టర్ చేసుకోవాలి. సో పర్చేజ్ ట్యాక్సిబుల్ తీసుకోవాలి ఇక్కడ. సో రేట్ పర్సంటేజ్ ఆఫ్ రేట్ మాత్రమే చేంజ్ అవుతుంది, మిగిలిన ప్రొసీజర్ అంతా సేమ్గా ఉంటుంది. సో టైప్ ఆఫ్ సప్లై గూడ్స్, సేవ్. నెక్స్ట్ మనము పర్చేజ్ అట్ 28% లెడ్జర్ క్రియేట్ చేసుకోవాలి. కంట్రోల్ ఆర్ పర్చేజ్ అట్ 28%. సో పర్చేజ్ అకౌంట్ కింద వస్తుంది. ఇస్ జిఎస్టీ అప్లికబుల్, అప్లికబుల్. సెట్ అండ్ ఆల్టర్ జిఎస్టీ డీటెయిల్స్, ఎస్. నేచర్ ఆఫ్ ట్రాన్సాక్షన్, పర్చేజ్ ట్యాక్సిబుల్. సో పర్సంటేజ్ ఆఫ్ ట్యాక్స్ 28%. సో ఆటోమేటిక్గా డివైడ్ అవుతుంది. సో టైప్ ఆఫ్ సప్లై గూడ్స్, సేవ్ చేద్దాం. సో నెక్స్ట్ మనము సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ లెడ్జర్ క్రియేట్ చేసుకోవాలి. సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ ఆల్రెడీ నేను క్రియేట్ చేస్తున్నాను, ఆల్టర్లో చూపిస్తాను. ఆల్టర్కి వెళ్ళండి, ఎస్జిఎస్టీ. సో ఆల్రెడీ నేను క్రియేట్ చేస్తున్నాను, చూడండి ఎస్జిఎస్టీ. ఇక్కడ అండర్ వచ్చి డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్. ఈ ఎస్జిఎస్టీ, సిజిఎస్టీ అనే ట్యాక్సెస్ మనం వితిన్ స్టేట్లో గూడ్స్ పర్చేస్ చేసి సేల్ చేసినప్పుడు క్యాలిక్యులేట్ చేస్తాము కాబట్టి మనము సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ లెడ్జర్స్ క్రియేట్ చేసుకోవాలి. ఇక్కడ టైప్ ఆఫ్ డ్యూటీ ట్యాక్స్ అడుగుతుంది. టైప్ ఆఫ్ డ్యూటీ ట్యాక్స్ అంటే ఏ ట్యాక్స్ కింద వస్తుంది అని. జిఎస్టీ కింద వస్తుంది. ట్యాక్స్ టైప్ ఎస్జిఎస్టీ అంటే ఏంటంటే స్టేట్ ట్యాక్స్. సో ఇప్పుడు ఎంటర్ ఇచ్చి సేవ్ చేద్దాం. నెక్స్ట్ వచ్చి సిజిఎస్టీ.
सीजीएसटी सीजीएसटी अंटे इदि कूडा ड्यूटीस एंड टैक्सेस किंद वस्तुंदि अंडर ग्रूप टाइप आफ् ड्यूटी टैक्स जीएसटी टैक्स टाइप सीजीएसटी अंटे सेंट्रल टैक्स एंटर इच्चि सेव चेद्दाम నెక్స్ట్ ఇప్పుడు పర్సన్ నేమ్స్ అనేది క్రియేట్ చేసుకోవాలి మనము అంటే మనం గూడ్స్ ఎవరి దగ్గర నుంచి పర్చేస్ చేస్తున్నామో వాళ్ళ నేమ్ మనం బిగ్ బజార్ దగ్గర నుంచి పర్చేస్ చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు బిగ్ బజార్ నేమ్ క్రియేట్ చేయాలి క్రియేట్ సో వీళ్ళు వచ్చి మనకి సండే క్రెడిటార్స్ కింద వస్తారు అడ్రస్ అనేది మెన్షన్ చేయాలి మనము సప్లయర్ అడ్రస్ स्टेट सेलेक्ट इपू इक रिजिस्ट्रेशन टाइप अड़ती अंत बिग बजार वालू टाइप आफ् रिजिस्टर जीएसटी रिजिस्ट्रेशन हीज ए रेगुलर डीलर रेगुलर वाल जीएसटी टिन अने रिकॉर्ड इक सेट एंड ऑल्टर जीएसटी डीटेल्स एस पेवाली इपू सेव चवाली सो इन लेजर्स अभी क्रिएट्चा तरवा मनमु इन्वेंटरी इन्फो के यूनिट्स आफ् मेजरमेंट अने दाने आल्टर चुस्काली आल्टर चुस्कू नंबर्स ఇక్కడ యూనిట్ క్వాంటిటీ కోడ్ అని అడుగుతుంది ఇక్కడ యూనిట్ క్వాంటిటీ కోడ్ మనము నంబర్స్ క్రియేట్ చేసాము ఇక్కడ కోడ్ అనే సెలెక్ట్ చేసుకొని సేవ్ చేసుకోవాలి నెక్స్ట్ యూనిట్స్ ఆఫ్ మెజర్మెంట్ క్రియేట్ చేసుకోవాలి ఇప్పుడు మనకి కేజెస్ క్రియేట్ చేస్తున్నాను కిలోగ్రామ్స్ సో ఇక్కడ యూనిట్ క్వాంటిటీ కోడ్ కేజెస్ కి కిలోగ్రామ్స్ తీసుకోవాలి సేవ్ చేద్దాం సో యూనిట్స్ ఆఫ్ మెజర్మెంట్ క్రియేట్ చేసేసాము ఇప్పుడు స్టాక్ ఐటమ్స్ అనేది క్రియేట్ చేయాలి మనం ఏ ఐటమ్స్ పర్చేస్ చేస్తున్నామో ఆ ఐటమ్స్ ఫస్ట్ మనము మిల్క్ పౌడర్ పర్చేస్ చేస్తున్నాం కాబట్టి మిల్క్ పౌడర్ ఐటమ్ క్రియేట్ చేయాలి అండర్ ప్రైమరీ యూనిట్స్ వచ్చి మనం కేజెస్ తో మెజర్ చేస్తాము కేజెస్ దీనికి కూడా మనము స్టాట్యూటరీ ఇన్ఫర్మేషన్ అనేది ఆల్టర్ చేసుకోవాలి అంటే స్టాక్ ఐటమ్ కి టాక్స్ రేట్ ఫిక్స్ చేసుకోవాలి జీఎస్టీ అప్లికబుల్ అప్లికబుల్ सेट एंड ऑल्टर जीएसटी डीटेल्स यस डिस्क्रिप्शन लो मनम आइटम नेम अनेदी टाइप चेसुकोवाली हेचएसएन कोड अनेदी टाइप चेसुकोवाली नेक्स्ट इक्कड़ा कैलकुलेशन टाइप अडुगुतुंदी आन वैल्यू तीसुकोवाली टैक्सेबिलिटी टैक्सेबल तीसुकोवाली नेक्स्ट इक्कड़ा टैक्स वेयाली अंटे मिल्क पाउडर की मनम एंत टैक्स कैलकुलेट चेस्तामो अंत टैक्स वेयाली मनम 5% कैलकुलेट चेस्तामो ऑटोमेटिक गा सीजीएसटी एसजीएसटी स्प्लिट अवुतुंदी एंटर इच्चेसी सेव चेयाली నెక్స్ట్ ఐటమ్ ఏం పర్చేస్ చేస్తున్నామో అది క్రియేట్ చేయాలి నెక్స్ట్ 4 నంబర్స్ ఆఫ్ అంబ్రెల్లాస్ అట్ 250 ఈచ్ అంబ్రెల్లాస్ 4 నంబర్స్ పర్చేస్ చేస్తున్నాము 250 ఈచ్ GST రేట్ ఇస్ 12% సో ఇప్పుడు అంబ్రెల్లాస్ క్రియేట్ చేయాలి అంబ్రెల్లాస్ సో ఇది వచ్చి నంబర్స్ GST అప్లికబుల్ అప్లికబుల్ సెట్ అండ్ ఆల్టర్ GST డీటెయిల్స్ yes ఇక్కడ ఆన్ వాల్యూ తీసుకోవాలి టాక్సబిలిటీ వచ్చి టాక్సబుల్ పర్సంటేజ్ మాత్రమే చేంజ్ అవుతుంది మిగిలిన ప్రొసీజర్ అంతా సేమ్ గా ఉంటుంది మనం ఏ ఐటమ్ క్రియేట్ చేసినా కూడా సో నెక్స్ట్ నోట్బుక్స్ 10 నంబర్స్ ఆఫ్ నోట్బుక్స్ పర్చేస్ చేస్తున్నాము నోట్బుక్స్ GST రేట్ ఇస్ 18% సో ఇప్పుడు మనము నోట్బుక్స్ అనేది క్రియేట్ చేయాలి యూనిట్స్ వచ్చి నంబర్స్ అప్లికబుల్ సెట్ అండ్ ఆల్టర్ GST డీటెయిల్స్ ఎస్ టు ఆన్ వాల్యూ టాక్సబుల్ సో ఇప్పుడు రేట్ అనేది మెన్షన్ చేయాలి 18% ఆటోమేటిక్ గా డివైడ్ అవుతుంది సేవ్ చేద్దాం సో నెక్స్ట్ ఐటమ్ ఏం పర్చేస్ చేస్తున్నాము 3 నంబర్స్ ఆఫ్ వాల్ పేపర్స్ అట్ 500 ఈచ్ GST రేట్ ఇస్ 28% సో ఇప్పుడు వాల్ పేపర్స్ సో ఇవి కూడా నంబర్స్ సో ఇప్పుడు GST ఇన్ఫర్మేషన్ మనం ఆల్టర్ చేసుకోవాలి సో ఇప్పుడు టాక్స్ పర్సంటేజ్ 28% ఎంటర్ ఇచ్చి సేవ్ చేద్దాం సో మనం లెడ్జర్స్ కూడా క్రియేట్ చేసేసాము ఇంకా ఇన్వాయిస్ క్రియేట్ చేయాలి అకౌంటింగ్ వోచర్ కి వెళ్ళాలి మెయిన్ గేట్వే ఆఫ్ టాలీ అకౌంటింగ్ వోచర్ సో మనం ఇప్పుడు పేమెంట్ వోచర్ లో ఉన్నాము ఇప్పుడు మనం పర్చేస్ వోచర్ అనే సెలెక్ట్ చేసుకోవాలి బటన్ బార్ లో పర్చేస్ వోచర్ సెలెక్ట్ చేసుకున్నాము ఇప్పుడు ఫస్ట్ ఇన్వాయిస్ నంబర్ అనేది టైప్ చేయాలి ఇన్వాయిస్ డేట్ పార్టీ నేమ్ ఇవ్వాలి మనము పార్టీ నేమ్ బిగ్ బజార్ ఆల్్రెడీ మనం క్రియేట్ చేసుకొని ఉన్నాము ఈ స్క్రీన్ లో మనం ఏం రికార్డ్ చేయాల్సిన అవసరం ఉండదు ఎంటర్ ఇచ్చే సేవ్ చేసుకోవాలి ఇప్పుడు నేమ్ ఆఫ్ ఐటమ్ ఏ ఐటమ్ పర్చేస్ చేస్తున్నాం ఫస్ట్ మనము మిల్క్ పౌడర్ అనేది పర్చేస్ చేస్తున్నాం పర్చేస్డ్ 5 కేజెస్ ఆఫ్ మిల్క్ పౌడర్ అట్ 800 రూపీస్ ఈచ్ GST రేట్ ఇస్ 5% సో మనం మిల్క్ పౌడర్ పర్చేస్ చేస్తున్నాము సో రైట్ సైడ్ మనం క్రియేట్ చేసిన ఐటమ్స్ డిస్‌ప్లే అవుతాయి సెలెక్ట్ చేసుకోండి సో ఇక్కడ మనం క్వాంటిటీ రికార్డ్ చేయాలి 5 కేజెస్ రేటు 800 రూపీస్ ఈచ్ సో ఆటోమేటిక్ గా వాల్యూ వస్తది ఎంటర్ ఇవ్వండి
ఇక్కడ మనము అకౌంటింగ్ డీటెయిల్స్ స్క్రీన్ డిస్ప్లే అయ్యింది. పర్టికులర్స్ లో మనము పర్చేస్ సెలెక్ట్ చేసుకోవాలి. సో పర్చేస్ పి ఫస్ట్ లెటర్ టైప్ చేసిన వెంటనే మనకు రైట్ సైడ్ లిస్ట్ ఆఫ్ లెడ్జర్స్ డిస్ప్లే అవుతాయి. ఈ లిస్ట్ ఆఫ్ లెడ్జర్స్ లో మనకి చాలా ఉన్నాయి, లోకల్ పర్చేస్ అట్ 5, 28 అలాగా. సో ఇప్పుడు మనం ఏ పర్సంటేజ్ తీసుకోవాలి అంటే మిల్క్ పౌడర్ కి జీఎస్టీ ట్యాక్స్ రేట్ ఎంత క్యాలిక్యులేట్ చేస్తామో ఆ పర్చేస్ తీసుకోవాలి. ఇప్పుడు మనము మిల్క్ పౌడర్ కి 5% ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేస్తున్నాం కాబట్టి లోకల్ పర్చేస్ అట్ 5 తీసుకోవాలి. సో ఎంటర్ ఇద్దాము. సో నెక్స్ట్ ఐటమ్ ఏం పర్చేస్ చేస్తున్నామో తీసుకోవాలి. 4 నెంబర్స్ ఆఫ్ అంబ్రెల్లాస్ అట్ 250 ఈచ్, 12% ట్యాక్స్. సో మనం ఇప్పుడు అంబ్రెల్లాస్ అనేవి పర్చేస్ చేస్తున్నాము. క్వాంటిటీ 4, 250 ఈచ్, ఎంటరు. ఇప్పుడు మనము లోకల్ పర్చేస్ అట్ 12% తీసుకోవాలి. సో మల్టీ ట్యాక్స్ రేట్ ఇన్వాయిస్ ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి ఇలాగా మనం ఏ ఐటమ్ సెలెక్ట్ చేసుకుంటామో ఆ ఐటమ్కి ఎంత ట్యాక్స్ రేట్ ఉంటుందో ఆ పర్చేస్ని సెలెక్ట్ చేసుకోవాలి జాగ్రత్తగా. నెక్స్ట్ 10 నెంబర్స్ ఆఫ్ నోట్బుక్స్ అట్ 150 ఈచ్, 18% ట్యాక్స్. ఇప్పుడు నోట్బుక్స్ అనేది పర్చేస్ చేస్తున్నాం మనము. 10 నెంబర్స్ కాస్ట్ ఈజ్ 150 రూపీస్. సో ఇప్పుడు మనము ఈ నోట్బుక్కి ఎంత పర్సంటేజ్ ఆఫ్ ట్యాక్స్ రేట్ ఉంటుందో ఆ పర్చేస్ సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఐటమ్ వాల్ పేపర్స్ పర్చేస్ చేస్తున్నాము. వాల్ పేపర్స్ 3 నెంబర్స్ ఆఫ్ వాల్ పేపర్స్ 500 ఈచ్, జిఎస్టీ రేట్ ఈస్ 28%. సో 500 రూపీస్ ఈచ్, జిఎస్టీ రేట్ ఈస్ 28%. ఇక్కడ మనం ఇప్పుడు లోకల్ పర్చేజ్ అట్ 28 తీసుకోవాలి. సో ఇలా మల్టీ ట్యాక్స్ రేట్ ఇన్వాయిస్ అనేది ఇలా తీసుకుంటాం. సపోజ్ మనం 2 ఐటమ్స్ పర్చేస్ చేస్తుంటే ఇక్కడ 2 ఐటమ్సే తీసుకుంటాం. నెంబర్ ఆఫ్ ఐటమ్స్ పర్చేస్ చేస్తుంటే 100 ఐటమ్స్ కూడా తీసుకోవాలి మనం. ఇప్పుడు మనం ఇన్వాయిస్ ప్రిపేర్ చేసాము, ట్యాక్స్ తీసుకోవాలి ఇప్పుడు. ఎస్జిఎస్టీ ఫస్ట్ స్టేట్ ట్యాక్స్, సో ఆటోమేటిక్గా క్యాలిక్యులేట్ అయింది కదా. ఇప్పుడు సిజిఎస్టీ సెలెక్ట్ చేసుకుంటాను ఇలాగా. సో ట్యాక్స్ క్యాలిక్యులేట్ అయింది మనకి. ఇప్పుడు నేను ఒక్కొక్క ఐటమ్కి ఒక్కొక్క ట్యాక్స్ రేట్ ఇచ్చాను. సిజిఎస్టీ ఎస్జిఎస్టీ అనేది రెండు సేమ్ కరెక్ట్గా క్యాలిక్యులేట్ అయింది. ఇప్పుడు మనం క్యాలిక్యులేషన్ చేసిన ట్యాక్స్ కరెక్టా రాంగా అని చెక్ చేసుకోవాలి అంటే బటన్ బార్లో మనకి ట్యాక్స్ అనాలిసిస్ బటన్ ఉంటుంది. ట్యాక్స్ అనాలిసిస్ బటన్ క్లిక్ చేసిన వెంటనే బటన్ బార్లో డీటెయిల్ బటన్ క్లిక్ చేస్తే ఇప్పుడు ఏ ఐటమ్కి ఎంత ట్యాక్స్ రేట్ ఉంటుందో డీటెయిల్గా డిస్ప్లే అవుతుంది. చూడండి, మనకి మిల్క్ పౌడర్కి 5%, 2.5, అంబ్రెల్లాస్కి 6%, నోట్బుక్స్కి 9%, వాల్ పేపర్స్కి 14%, 28%. మనం క్యాలిక్యులేట్ చేసింది కరెక్ట్గా ఉంది. సపోజ్ ఏమైనా మిస్టేక్స్ ఉంటే మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. సో ఇప్పుడు నేను ఇన్వాయిస్ క్యాలిక్యులేట్ చేసేసాను. సో ఇప్పుడు సేవ్ చేసుకుందాం. సో ఇలా మనం మల్టీ ట్యాక్స్ రేట్ ఇన్వాయిస్ అనేది క్రియేట్ చేసుకుంటాం. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ శ్రీ కంప్యూటర్స్ ఆన్లైన్ ఎడ్యుకేషన్లో మేము ఆన్లైన్ కోర్సెస్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. టాలీ ఆర్పి 9 టాలీలో ప్రతి ఒక్క చాప్టర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాము. సపరేట్గా కూడా అంటే టీడీఎస్, పేరోల్, జిఎస్టీ, ఇన్వెంటరీ మెయింటెనెన్స్, ఫినాన్షియల్ రిపోర్ట్స్ ప్రిపరేషన్, ఎంఎస్ ఎక్సెల్, అడ్వాన్స్ ఎక్సెల్, జిఎస్టీ, హెచ్డిఎంఎల్, ఎంఎస్ ఆఫీస్, ఇలా అన్ని టాపిక్స్ గురించి అన్ని కోర్సెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాము. కోర్సెస్ కావాలనుకునే వాళ్ళు డిస్క్రిప్షన్లో మెయిల్ ఐడి ఇస్తాను, కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.